Welcome to Hasini Reddy Cooking Channel. Irozu Kuwaiti style chicken mara kela chana chuddam. Dani kosam moru tomatalni ila cut cheskovali. Mixi gina tisukoni andulo cut chesukunna tomatalu cut chesukunna allamu alage vellulli konni water vesi veetini mixilo paste la cheyali tarvata chicken ni ila pedda pedda pieces ga cut chesukovali. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి అలాగే ఒక దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాని ఇందులో వేయాలి తర్వాత 2 స్పూన్ల salt వేయాలి అలాగే 1/2 స్పూన్ పసుపు వేయాలి వీటన్నిటిని బాగా కలపెట్టాలి తర్వాత ఇందులో కారం కొంచెం వేయాలి కోయటి వాళ్ళు కారం తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను అలాగే మ్యాగీ క్యూబ్స్ వేయాలి ఇవన్నీ బాగా కలపాలి ఇవి ఒక 5 నిమిషాల పాటు అలాగే నూనెలో మగ్గనివ్వాలి 5 నిమిషాల తర్వాత ఇలా అంతా బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేయాలి ఇప్పుడు ఈ చికెన్ ఇందులో బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి ఇలా 5 నిమిషాల తర్వాత ఇంకోసారి కలపెట్టాలి తర్వాత ఇందులో 1/2 ప్యాకెట్ టమాటా పేస్ట్ వేయాలి ఈ టమాటా పేస్ట్ వేయడం వల్ల కూర చిక్కబడుతుంది తర్వాత ఇందులో చికెన్ ఉడకడానికి కావాల్సిన అన్ని వాటర్ వేసి ఈ చికెన్ ని ఉడికించుకోవాలి ఇప్పుడు 10 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కర్రీ పౌడర్ 1 స్పూన్ వేయాలి అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వేయాలి ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేయాలి ఇవన్నీ బాగా కలపెట్టాలి ఈ 2 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత ఇందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళ దుంపలు క్యారెట్ కూస వేయాలి కోయటి వాళ్ళు చికెన్ మరక్లో చికెన్ కర్రీలో వెజిటేబుల్స్ వేసుకుంటారు
ఫస్ట్ వచ్చారు కదా చికెన్ ఓ ఈ వెజిటేబుల్స్ బాగా ఉడికాయి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసి కలపెట్టాలి అంతే చికెన్ కర్రీ కొవైట్ స్టైల్ చికెన్ మరక్ రెడీ Thank you for watching.